గుంటూరు పద్ధతి టమాటా నిల్వ పచ్చడి అండి. ఇది 6 నెలలు ఉంటుంది. ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. దానికి ముందు ఏంటంటే గుంటూరు స్టైల్ పచ్చడి టమాటా పచ్చడి ఎందుకు చెప్పాను అంటే ఇది కారంగా ఉంటుందండి. కారంగా ఉంటుందేమో అనుకుంటారేమో మీరు, కాదండి, ఎంత కారంగా ఉంటుందో అంత అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి. సో అది ఎలా చేయాలో గుంటూరు సైడ్, మాది కూడా గుంటూరు కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ఆ పాళ్లతోటి పక్కా కొలతలతో చెప్తానండి. అట్లాగే మీరు ఈ పచ్చడి కానీ చేద్దాము అనుకుంటే కనుక వీడియో మొత్తం చూసి మాత్రమే చేయండి, దయచేసి సగం చూసి చేయొద్దు ప్లీజ్ అండి. అది ఫస్ట్ చూడండి, టమాటాలు తీసుకున్నానండి, 1 కేజీ టమాటాస్ అండి. ఈ టమాటాలు తీసుకునేప్పుడు ఏంటంటే కాస్త పండు తీసుకోండి, మరి పచ్చి అయితే వద్దు. ఇక్కడ చూడండి వెల్లుల్లిపాయలండి, వెల్లుల్లిపాయలంటే 150 గ్రామ్స్ వెల్లుల్లిపాయలండి. ఆ 150 గ్రామ్స్ అంటే ఏంటంటే మన షాపులో కొంటాం కదండి, ఆ పాయలు కొంటాం కదా, దాన్ని పుట్టు తీశానండి. ఆ 150 గ్రామ్స్ పుట్టు తీయగ ఉన్నాయే వెల్లుల్లిపాయలు, అర్థమైంది కదండి. వెల్లుల్లిపాయలు ఒక 4-3 ఎక్కువైనా కూడా ఇబ్బంది ఏంది లేదు, ఎందుకంటే ఇమ్యూనిటీని విపరీతంగా పెంచేది వెల్లుల్లిపాయలు కాబట్టి. చింతపండు వచ్చేసేటప్పటికి 100 గ్రామ్స్ అండి. తర్వాత కారం చూడండి, ఏమండి కారం విషయంలో నేను ప్రతిసారి చెప్తున్నానండి, మీరు విసుకున్నా సరే ఎక్కువ తక్కువలోనే చాలా ఉంటాయండి. కారం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పచ్చడికైనా సరే కారం అనేది ఇంపార్టెంట్ అండి. ఉప్పు, కారము, నూనె ఈ 3 కరెక్ట్గా ఉంటేనే పర్ఫెక్ట్గా ఒక అద్భుతమైన పచ్చడిని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ మీరు కరెక్ట్గానే చేస్తారు, కానీ ఆ యొక్క 3 తేడాలు ఉంటాయండి. ఉప్పులో తేడా ఉంటుంది, కారంలో తేడా ఉంటుంది, నూనెలో కూడా తేడా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆవపిండి అండి. ఈ ఆవపిండి వచ్చేసి 50 గ్రామ్స్ అండి. తర్వాత మెంతిపిండి, తర్వాత పసుపు 1 టేబుల్ స్పూన్ అండి. పక్కన చూసారు కదా ఇంగువ, తాలింపు గింజలు, కరివేపాకు. సో ఇప్పుడు అసలైన విషయానికి వస్తా చూడండి. 1/2 లీటర్ నూనె అండి. ఏ నూనె అంటున్నారా, ఏ పచ్చడైనా సరే దాదాపు అండి గుంటూరు సైడ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది పచ్చడి అంటే పప్పు నూనె వాడతారండి. అంటే వేరుశనగ నూనె కానీ మామూలు నూనె కానీ వాడరు, ఎందుకంటే ఆ యొక్క ఫ్లేవర్ అనేది ఈ పప్పు నూనెలో కలిసినప్పుడు ఒక అద్భుతమైన రుచిని జనరేట్ చేస్తుందండి. సో పప్పు నూనె తెలుసు కదండి, ఇంగ్లీష్లో సీసం ఆయిల్ అంటారు, నువ్వు పప్పు ఉంటుంది కదా ఆ ఆయిల్తో చేస్తారండి. సో ఇది కొద్దిగా కాస్ట్లీ, నేను అందుకే చెప్పాను ఈ పచ్చడి చాలా కాస్ట్లీ అని. అలాగే ఏంటంటే నేను చేసేటప్పుడు కొద్దిగా చిన్న చిన్నవి అంటే నేను చెప్పాను కదా ఉప్పు, కారము ఇట్లాంటివన్నీ వాటిల్లో ఏంటంటే కొద్దిగా ఎంత కొలతలతో చేసినా కొంత డిఫరెన్స్ వస్తుంది. ఎక్కడ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని నేను చెప్తానండి. ఒక అద్భుతమైన పచ్చడిని నేను మీకు అందిస్తున్నానండి. సో మన ఛానల్లో 2-3 టమాటా పచ్చడి ఉన్నా సరే గుంటూరు స్టైల్ అనేది లేదండి. సో అందుకనే గుంటూరు స్టైల్లో ఇంకా చెప్పాలి అంటే కనుక పక్కాగా, అంటే పచ్చడి అంటే 1-5 కేజీలు పెట్టుకునే కెపాసిటీ లేకపోవచ్చు, ఎందుకంటే చాలా కాస్ట్లీ అండి ఇది. ఈ టమాటా పచ్చడి పప్పు నుండి చాలా కాస్ట్లీ కదా. సో కొద్దిగా చేసి పెట్టుకుంటే, 2-3 ఉన్న ఫ్యామిలీకి చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో 1 కేజీ తోటి నేను చూపిస్తానండి. సో దయచేసి నేను ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. పచ్చడి చేసేవాళ్ళకి ఈ జాగ్రత్తలు చెప్పడం తప్పనిసరి, దయచేసి అర్థం చేసుకోండి. మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే టమాటాలు చక్కగా ఏంటంటే కడిగి మనం ఆరబెట్టాం కదండి, ఏమంటే తడి మాత్రం ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి, తడి అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. చక్కగా 4 ముక్కలు కట్ చేద్దామండి. చూడండి టమాటాలన్నీ అలా కట్ చేస్తున్నాం కదా, వెంటనే అలాగ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లో నేను ఎటువంటి ఆయిల్ వేయలేదండి. ఒక 10 నిమిషాలు బాగా మగ్గాలండి, మూత పెట్టి మగ్గ తీసుకుందాం. ఓ 10 మినిట్స్ అయిపోయిందండి, చూద్దాం. ఇప్పుడు దాంట్లో పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు అండి. తర్వాత చింతపండు, 100 గ్రామ్స్ చెప్పాం కదా చింతపండు. సో గింజలు ఉంటాయి కదండి, చూసుకోండి గింజలు లేని చింతపండు అండి. తర్వాత వెల్లుల్లిపాయలు, సో 150 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు చెప్పాను కదండి. 150 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు తీసుకొచ్చి మనం పొట్టు తీసినాయండి. 150 గ్రామ్స్ పొట్టు తీసినవి 150 కాదండి, గమనించండి. 1-2 వెల్లుల్లిపాయలు ఎక్కువైనా పెద్ద ఇబ్బంది ఏం లేదండి. మళ్ళీ 5 మినిట్స్ బాగా మగ్గాలండి. చూడండి 5 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత తీద్దాము. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇవన్నీ కలపాలండి. నేను పాళ్ళతో చెప్పినా సరే ఉప్పు కానీ కారం కానీ ఏవైనా సరేనండి అవి చాలా తేడా ఉంటాయి, వేస్తూ ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఒకసారి ఆవపిండి అండి, 1 టేబుల్ స్పూన్ నిండా వేసాను, 2 టేబుల్ స్పూన్స్. నేను ఇంత పక్కగా ఎందుకు చెప్తున్నానంటే పచ్చడి ఒక అద్భుతంగా రావాలండి, చాలా కాస్ట్లీ కూడా కదా, మన పప్పు నూనె వాడుతున్నాం. కారం అండి చూడండి, ఫస్ట్ 250 గ్రామ్స్ తీసుకున్నాను.
సో కొద్దిగా మీరైతే మాత్రం 250 గ్రామ్స్కి కొద్దిగా తగ్గించి వేసి ఒకసారి కలిపి చెక్ చేసి ఆ తర్వాత వేయండి. కారంలో చాలా తేడాలు ఉంటాయండి. మీరు ఎంత జాగ్రత్తగా చేసినా మీ పొరపాటు అనుకుంటారు, కానీ కాదు, ఉప్పు కారాల్లోనే డిఫరెన్స్. ఇప్పుడు మెంతిపిండి అండి. సో కొన్ని పచ్చళ్ళకి మెంతిపిండి లాస్ట్లో వేయాలండి. ఈ టమాటా పచ్చడికి మాత్రం ముందే వేస్తున్నాము. సో సాల్ట్ చూడండి, 1 టేబుల్ స్పూన్ నిండా, 2 టేబుల్ స్పూన్స్, 3 టేబుల్ స్పూన్స్ నిండా వేసామండి. ఒకసారి కలిపి చెక్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు కదా. బాగా కలిపేసి చేయండి. ఏమండి ఈ టమాటా పచ్చడి అండి, గోరువెచ్చని నెయ్యి వేడి రైస్ మీద వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. మధ్యలో ఎప్పుడైనా చేసినప్పుడు ట్రై చేయండి. అట్లాగే పెరుగన్నం బాగా మంచి చల్లటి, ఐ మీన్ సద్యన్నంలో పెరుగన్నం కలుపుకొని ఒక టమాటా పచ్చడి 1-2 గంటలు దాంట్లో వేసి మొత్తం కలిపేసేసి ఏంటి పిచిడిలాగా తినండి. ఎలా ఉంటుందో, అదిరిపోద్ది అనమాట. సో అలా కలిపేసాం కదండి. సో కెమెరా కూడా నేనే హ్యాండిల్ చేస్తానండి. నేను టేస్ట్ చూశాను. యాక్చువల్గా ఏంటంటే ఈ పచ్చడి మనం టేస్ట్ చూసినప్పుడు బాగుంది సరిపోయేది అనిపిస్తుంది, కానీ కాదండి. ఎందుకంటే కనుక ఆయిల్ వేస్తాం మనం. ఆయిల్ వేసేటప్పుడు కొద్దిగా తక్కువ ఉప్పు కారం కాబట్టి ఇంకొక 1 టేబుల్ స్పూను సాల్ట్, ఇంకో 1 టేబుల్ స్పూను కారం అండి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. నేను అందుకే ఇప్పుడు కూడా వీడియో అనేది చివరి వరకు చూసి మాత్రమే చేయండి. ఏ రెసిపీదైనా చెప్తానండి, చేస్తే తిరిగి ఉండకూడదండి ఇంకా. సో అలా కలిపేసాం కదండి చక్కగా. సో పొయ్యి ఆపేసేసి నెక్స్ట్ ఏంటంటే పోపు సెక్షన్కి వెళ్దామండి. సో పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నామండి. కొద్దిగా హీట్ అయిన తర్వాత పప్పు నూనె అండి, సీసం ఆయిల్ అని చెప్పే కదా, 1/2 లీటరు కాగబెట్టుకుందాం. పోపు సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ పప్పు నూనె వల్లే టేస్టు చూడండి, మగ్గిపోయింది అంటే డిఫరెంట్గా మారిపోద్దండి. పోపు పెట్టేటప్పుడు కల్లా పచ్చడి 6 నెలలు నిల్వ ఉంటుందండి చక్కగా. మీరు హ్యాపీగా తడి మాత్రం తగలకూడదు గుర్తుపెట్టుకోండి. పప్పు నూనె బాగా కాగింది కదండి, ఇప్పుడు 1 టేబుల్ స్పూను పోపు గింజలండి. కరివేపాకు జాగ్రత్త అండి. సో ఇప్పుడు ఇంగువ, ఇంగువ చూడండి 1 టేబుల్ స్పూన్ నిండా వేసినా ఏం పర్వాలేదు, అదే టేస్ట్ అండి. చూస్తారు కదా ఆ నూరికి ఎలా వచ్చిందో ఇంగువే కానీ. పొయ్యి ఆపేసేయండి. పొయ్యి ఆపేసేసి నిదానం అండి, వేడి నూనె ప్లస్ కాస్ట్లీ నూనె. సో ఆ పచ్చళ్ళు కలిపేసేద్దామండి. కొద్ది కొద్దిగా పోసుకోండి ఆ బాండిని పట్టి, జాగ్రత్త అండి, నిదానంగా కలపండి. అస్సలు ఫ్లేవర్ అనేది, ఆ కలర్ అనేది, ఆ లుక్ అనేది కొద్దిగా 1 నిమిషం ఓపిక పట్టండి, మీ ఎగ్జాక్ట్గా బయటకు వచ్చేస్తుంది. గుంటూరు స్టైల్ కారం కారం, ఏమంటే కారం అనగానే కారం అనుకుంటారేమో, ఒక అద్భుతమైన టేస్ట్ అండి. సో కారం అంటే ఎక్కువ తినకపోయినా సరే ఒక్కసారి రుచి చూడండి. మిగతా ఆయిల్ కూడా పోసేద్దామండి. సో ఎప్పుడైనా సరే అండి, మీరు ఇది అయిన తర్వాత మూత మాత్రం పెట్టకూడదు గుర్తుపెట్టుకోండి. నేను అందుకే ఇప్పుడు చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి, ఎందుకో చెప్తా నేను, ఎక్కడిదక్కడే చెప్పాలి కదండి. సో మూత పెడితే ఏమవుద్ది, ఆ మూతకి ఈ వేడికి ఆవిరిచ్చి ఆ నీళ్ళ చుక్కలు జారి పచ్చళ్ళు పడి పచ్చళ్ళు మొత్తం పాడవుతుంది. సో అంతా బాగా చేసి లాస్ట్లో చేసే చాలామంది పొరపాట్లు ఇవేనండి. సో బాగా కలిపేసేయండి. అట్లాగే తడిలేని ఒక గాజు సీసాలో చక్కగా స్టోరేజ్ చేసుకోండి. బయట ఉంచినా ఏమి ఇబ్బంది లేదండి, 3-4 నెలలు అయిపోద్ది పచ్చడి, అంటే సంవత్సరాలే వాడక్కర్లా. ఓకే, ఎలా వచ్చింది పచ్చడి? సో చెయ్యండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ పెట్టండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. కానీ పచ్చడి చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ వాళ్ళనే వాళ్ళకి ఎవరో ఒకళ్ళకి ఇవ్వండి, అది పచ్చడి ఆచారం కదా, తెలుసు కదా మీకు. ఓకే, తర్వాత ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్తుంది మీకు 64 అవర్స్.